हाई फ्रेंड्स वेलकम टू एस्कानोस क्रिएटिव वर्ल्ड मैं चैनल पीतल कर्री एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు తీసుకుందాం। ఇందులో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి। దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం। దీన్ని బాగా మిక్స్ చేయాలి, మిక్స్ చేసుకుందాం। ఒక మిక్సీ జార్ లో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం। అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రమ్ములు, అల్లం వేసి మెత్తటి పేస్ట్ లా బ్లెండ్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం। ఈ ఆయిల్ లో 5 నుంచి 6 పచ్చి మిరపకాయల్ని ఫ్రై చేసుకుందాం। ఇది ఫ్రై అయ్యాక దీంట్లో ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం। ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। పీతలన్నీ మనం యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం। స్లోగానే కలుపుకోవాలి। దీన్ని ఒక 10 నిమిషస్ పాటు మూత పెట్టేసుకోవాలి। మూత తీసి చూస్తే ఇవి ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి, ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి। టర్న్ చేసుకోవాలి మనం। దీంట్లో తగినన్ని వాటర్ పోసుకుందాం। తగినన్ని వాటర్ పోసుకుని ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి। దీన్ని మూత పెట్టేసుకుందాం। మూత పెట్టేసుకుని 22-25 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇది రెడీ అయిపోయింది। దీంట్లో పైన కరివేపాకు వేసుకుందాం। దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం। అంతే, పీతల కర్రీ ఈజీగా ప్రిపేర్ అయిపోయింది। మీకు కూడా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।